Wow, happy Ramzan, wow. Okay, biryani better than Ramzan, bro. Huh? Small, bro. Adribe. Hello, on the kid. Hey, hi, hello, namaste. Ivanni manaku set avagaani ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే ఫాస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఓల్డ్ వీడియోస్ ఏమైనా చూడకపోతే ఫాస్ట్గా వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ రంజాన్. ఇప్పుడు టైం అయితే లేదు కాబట్టి ఫాస్ట్గా నమాజ్ గెలిపోవాలి. చింటూ కాల్ చేశాను, డైరెక్ట్గా మసీద్కి వచ్చేస్తున్నాను. సో లెట్స్ గో. ఇప్పుడే గుల్లి కాల్ చేశాడు, మామ నమాజ్కి టైం అయిపోతుంది, ఫాస్ట్గా మీరు మసీద్ దగ్గరికి వచ్చేయండి అని చెప్పి అన్నాడు. సో ఇప్పుడు నేను నాని అయితే మసీద్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంతకీ మీకు నాని అంటే ఎవరో చెప్పలే కదా. నా ఫాలోవర్స్లో ది బెస్ట్ వన్ అనమాట, నా సబ్స్క్రైబర్స్లో ది బెస్ట్ వన్. నేను పెట్టే ప్రతి పోస్ట్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టి షేర్ చేస్తాడు. నాకు లైక్ ది బెస్ట్ సపోర్టర్ అనమాట. సో ఇప్పుడు అయితే మనం వెళ్ళిపోదాం మసీద్ దగ్గరికి. ఏమంటావు బ్రో? పక్కా వెళ్ళిపోదాం అయితే, కూర్చోబండి. టైం అయిపోతుంది, ఫాస్ట్గా మసీద్ దగ్గరికి వచ్చాడు అని చెప్పేసి ఈడ్ లేట్ చేస్తున్నాడు. ఇంకా రాలేదు, ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. వస్తున్నాడు వస్తున్నాడు, చూడండి చూపిస్తాను. మా హ్యాపీ రంజాన్. బిర్యానీ పెడతాను. రంజాన్ బ్రో, బిర్యానీ వద్దా? బిర్యానీ ఎలాగా కావాలే. మరి ఇంకేంట మసీద్కా? మసీద్ టైం అయిపోతుంది, ఎందుకు అన్నారు? చాలా లేట్ అయిపోయింది. సరే అయితే వెళ్ళు, మేము చూస్తాం వెనకాల నుంచి. మేము కూడా రావచ్చా మసీద్లోకి? ఎవరైనా రావచ్చా? చిన్నప్పటి నుంచి డౌట్ ఉండిపోయింది మసీద్లోకి రావచ్చా రాకూడదని. సరే అయితే పదా. అల్లాహు అక్బర్. ఫైనల్గా నమాజ్ అయితే ఎక్సలెంట్, చాలా అంటే చాలా బాగా జరిగింది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. 2 ఇయర్స్ తర్వాత కరోనా వల్ల ఇప్పుడు చాలా ఫ్రీగా చేసుకున్నాం. మాకు కూడా చాలా హ్యాపీగా చాలా బాగుంది. నిజమే, కానీ ఫస్ట్ టైం నేను మసీద్లోకి రావడం, నమాజ్ చూడడం ఫస్ట్ టైం అనమాట. నా 22 ఇయర్స్ లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. నేను ఎవరైనా రావచ్చు లోపలికి, కానీ అందరూ క్వశ్చన్ మార్క్ ఉండిపోద్ది, రావాలా వద్దా రావాలని. ఎవరైనా రావచ్చు, అలాంటి ఏమి ఉండదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకేంటి మరి? ఇంకేముంది, మధ్యాహ్నం బిర్యానీ రెడీ చేస్తున్నాను. అయితే చెప్పుకోకు రెడీయే కదా బిర్యానీ. మరి రెడీ మామ, బిర్యానీతో పాటు ఇంకేం లేవా? తప్పు తప్పు పండగ రోజు. సరే సరే, నువ్వు ఎలా అంటే అలాగా. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. కాసేపు రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం అయితే లంచ్కి వచ్చేస్తాను. ఇంకా అన్నీ నీవే, అన్నీ సెట్ చేసి నీకు ఫోన్ చేస్తాను. డన్ అయ్యాను, వచ్చాను. డన్. ఓకే, ఎలా ఉంది కీరు? బిర్యానీ రెడీయే కదా. బిర్యానీ మధ్యాహ్నం రెడీ, నువ్వేం పనులు పెట్టుకోకు. నీకు జ్ఞాపకం ఎక్కువ అసలుకి. నాకే అసలుకి కాలేజ్ రండి, సెలవు ఎక్కడ ఉండవో తెలీదు. ఎవరికి అపాయింట్మెంట్ లేదు, అంతా నీదానే. మధ్యాహ్నం మాత్రం లంచ్కి మర్చిపోకు. ఇది మాత్రం అదిరిపోయింది, మరి బిర్యానీ కోసం వెయిటింగ్. మధ్యాహ్నం తప్పకుండా ఉండాలి. ఏమైతే 2:30 అయిపోయింది, చాలా లేట్ అయిపోయినా. వెయిట్ చేస్తున్నాను మామా, చూపిస్తాను చూడండి. ఎంత రేటు? వస్తాను కదా, పద ఐటమ్స్ అంటే రెడీయా? రెడీగా ఉన్నాయి, నీకోసం వెయిటింగ్ మాత్రం. అద్రిపే అసలు చూస్తేనే సార్ గవర్నమెంట్ బాగుంది. మమ్మీ ఫస్ట్ ట్యాంక్ చెప్పాలి, మమ్మీ చూపించి బాగా అంటే హాయ్ చెప్పండి. బాగుంది, హాయ్. చాలా బాగుంది, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంక మాట్లాడలే కుమ్మేడమే, ఇంకా కుమ్మేడమే సరిపోయిందా? ఇంకేం కావాలి మామ?
బాబోయ్ తినిపించి తినిపించి చంపేస్తా ఉన్నారు బాబు. కానీ వంటలు మాత్రం చాలా 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 సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ మామా. మీ మమ్మీకి మాత్రం స్పెషల్ థ్యాంక్స్. ఒక్కొక్క ఐటమ్ అయితే మాత్రం లాస్ట్లో డబుల్ కా మీటర్ ఉంది చూసావా, బుర్ర పోతుంది ఇంకా నోట్లో, నోట్లో కూడా అదే ఉంది. టేస్ట్ అయితే మైండ్ నుంచి పోవట్లేదు. నిజంగా చాలా బాగుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ రంజాన్ మామా. థ్యాంక్ యూ మామా. బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మనం 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ చేసేయండి, షేర్లు చేసేయండి, అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. మీకోసం ఒక స్పెషల్ వీడియో సర్ప్రైజింగ్ ఉంది 1K. ఎస్. అండ్ వన్ మోర్ థింగ్, ఏంటి ఒక కొత్త కంటెంట్తోనే రెడీ చేస్తున్నాం, కొత్తగా షార్ట్స్ ఓన్ కంటెంట్తోనే షార్ట్స్లోనే త్వరలో రాబోతుంది. కావాలి దానికి మీ సపోర్ట్ కావాలి డెఫినెట్గా. అండ్ వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే మాత్రం పక్కా కొట్టండి. బాయ్ బాయ్.